ఇక కేదార్నాథ్లో పెను ప్రమాదం తప్పింది. భక్తులతో టెంపుల్ సమీపంలో ల్యాండ్ అవుతున్న హెలికాప్టర్ అదుపు తప్పింది. గాల్లో 2 రౌండ్లు కొట్టింది. అయితే పైలట్ అప్రమత్తం కావడంతో సేఫ్గా ల్యాండ్ అయింది. భయంతో అక్కడున్న భక్తులు పరుగులు తీశారు. కేదార్నాథ్లో పెను ప్రమాదం తప్పింది. భక్తులతో టెంపుల్ సమీపంలో ల్యాండ్ అవుతున్న హెలికాప్టర్ అదుపు తప్పింది. గాల్లో రౌండ్లు కొట్టింది. అయితే పైలట్ అప్రమత్తం కావడంతో సేఫ్గా ల్యాండ్ అయింది. భయంతో అక్కడున్న భక్తులు పరుగులు తీశారు. కేదార్నాథ్లో పెను ప్రమాదం అయితే తప్పింది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు, హెలికాప్టర్ ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా రౌండ్ గాల్లోనే రౌండ్లు కొట్టింది. ఆ విజువల్స్ మనం విక్కి విస్క్రీన్ చూసుకోవచ్చు. కేదార్నాథ్లో భక్తుల కోసము అక్కడ సపరేట్గా ఒక హెలికాప్టర్ అయితే ఉంటుంది. భక్తులకి సంబంధించిన హెలికాప్టర్ గాల్లోనే రౌండ్లు కొట్టింది. దీంతో అక్కడున్న భక్తులు అయితే వెంటనే భయపడిపోయారు. అక్కడున్న పరుగులు తీశారు భక్తులు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు, బిగ్ టీవీ స్క్రీన్ మీద కనిపిస్తోంది హెలికాప్టర్ రౌండ్లు కొడుతున్న దృశ్యాలు. అక్కడున్న వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేశాయి. కేదార్నాథ్లో భక్తులకి పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. హెలికాప్టర్ భక్తులతో ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా ల్యాండ్ అవుతున్న సమయంలో హెలికాప్టర్ గాల్లోనే చక్కర్లు కొట్టింది. హెలికాప్టర్ దిగాల్సిన ల్యాండ్ అవ్వాల్సిన ప్రాంతంలో కాకుండా 2 రౌండ్లు కొడుతూ అక్కడే ఆ పక్కన ల్యాండ్ అయింది. భక్తులంతా కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. మనం స్క్రీన్ మీద విజువల్స్ చూడొచ్చు. అక్కడున్న వారంతా కూడా వెంటనే అప్రమత్తమయ్యి ఆ సేఫ్ ల్యాండింగ్ చేశారు. గాల్లోనే రౌండ్లు కొట్టింది. అయితే పైలట్ అప్రమత్తం కావడంతో ఆ హెలికాప్టర్లో ఉన్న భక్తులంతా కూడా సేఫ్గా బయటపడ్డారనే చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన విజువల్స్ అయితే మనకి బిగ్ టీవీ స్క్రీన్ మీద కనిపిస్తోంది. అక్కడున్న భక్తులంతా కూడా ఒక్కసారిగా పరుగులు తీశారు. అయితే ఆ హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తడంతోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందంటూ కూడా మనకి సమాచారం అందుతోంది. అయితే ఆ సమయంలో ఆ హెలిప్యాడ్ వైపు కాకుండా అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలోకి అయితే వెళ్ళిపోయింది. ప్రమాద సమయంలో పైలట్తో పాటు హెలికాప్టర్లో 7 ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. భయంతో అక్కడున్న భక్తులంతా కూడా పరుగులు తీశారు. కానీ పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో అందరూ సేఫ్గా ల్యాండ్ చేశారు. దీంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. కేదార్నాథ్లో భక్తులతో వెళ్తున్న హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే సమయంలో ఒక్కసారిగా గాల్లోనే రౌండ్లు కొట్టింది. దీంతో అందులో ఉన్న భక్తులు అలాగే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న భక్తులంతా కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. దీంతో పైలట్ వెంటనే అప్రమత్తమయ్యి గాల్లో రౌండ్లు కొడుతున్న హెలికాప్టర్నైతే సేఫ్గా ల్యాండ్ చేశారు. సేఫ్గా ల్యాండ్ అయిన వెంటనే అక్కడున్న భక్తులైతే ఆ పరుగులు తీశారు. వాళ్ళకి ఒక పెను ప్రమాదం తప్పిందనే చెప్పుకోవాలి. ఆ విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఆ హెలికాప్టర్ ల్యాండ్ అవుతున్న సమయంలో సాంకేతిక లోపం తలెత్తడంతోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది అంటూ కూడా అక్కడ ఉన్న వారు చెప్తున్నారు. అలాగే ఆ సమయంలో హెలిప్యాడ్ వైపు కాకుండా అదుపు తప్పి
పక్కనే ఉన్న లోయలోకైతే హెలికాప్టర్ వెళ్ళింది. ప్రమాద సమయంలో పైలట్తో పాటు ఆ హెలికాప్టర్లో 7 ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. భయంతో అక్కడున్న భక్తులు అయితే పరుగులు తీశారు. సేఫ్గా అయితే ఆ హెలికాప్టర్ ల్యాండ్ అయింది కేదార్నాథ్లో. ఇది ఒక ప్రమాదం తప్పిందనే చెప్పుకోవాలి. కానీ పైలట్ వెంటనే చాకచక్యంగా వ్యవహరించి సేఫ్గా ల్యాండ్ చేశారు. దీంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ భక్తుల కోసం అయితే హెలికాప్టర్ సేఫ్గా ల్యాండ్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడున్న ఆ పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పాటు అలాగే ఆ హెలిప్యాడ్ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడే ల్యాండ్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కానీ వెంటనే పైలట్ అప్రమత్తమై పక్కనే ఉన్న ఆ ల్యాండ్లో సేఫ్గా హెలికాప్టర్ ల్యాండ్ చేశారు. దీంతో అందులో ఉన్న భక్తులైతే సేఫ్గా బయటకు వచ్చారని చెప్పుకోవాలి. కేదార్నాథ్లో భక్తులతో వెళ్తున్న హెలికాప్టర్కి అయితే పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. విజువల్స్లో మనకు క్లియర్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ ల్యాండ్ అవ్వాల్సిన హెలికాప్టర్ గాల్లోనే రౌండ్లు కొడుతుంది. అలాగే రైట్ సైడ్ మనకి కనిపిస్తున్న విజువల్స్ కూడా చూసుకోవచ్చు. హెలికాప్టర్ ప్రాంతం ఏదైతే ఉందో, ల్యాండ్ అవ్వాల్సిన ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ల్యాండ్ అవ్వాలి. కానీ పైలట్ అక్కడ అప్రమత్తమయ్యి హెలికాప్టర్ని అయితే పక్కన ఉన్న సేఫ్గా అయితే ల్యాండ్ చేశారు. పక్కన ఉన్న ప్రాంతంలో ల్యాండ్ చేశారు. ఆ విజువల్స్ కూడా మనకు క్లియర్ కనిపిస్తుంది. ఒక్కసారిగా అక్కడ ఉన్న భక్తులు అయితే భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో ఈ హెలికాప్టర్లో అయితే 7 ఉన్నట్లుగా తెలుస్తోంది. పైలట్తో పాటు ఎమర్జెన్సీ సాంకేతిక లోపం తలెత్తడంతోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది అంటూ కూడా చెప్తున్నారు. మనం విజువల్స్ చూసుకోవచ్చు. పక్కనే ఉన్న ఖాళీ